నమస్తే. ప్రస్తుతం మరోసారి దేశ విదేశాలను కరోనా సెకండ్ వేవ్ భయపెడుతోంది, వెంటపడి తరుముతోంది. మొదటిసారి కన్నా రెండోసారి ప్రాణాంతకమన్న వార్తలు మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. మన దేశంలో అన్లాక్తో జనం కరోనా గురించిన భయాన్ని వదిలించుకున్నారు. దాంతో నాలుగు రాష్ట్రాలలో కరోనా విచ్చలవిడిగా విస్తరిస్తోంది. ఆ స్టోరీని ఇవాల్టి కవర్ స్టోరీగా చూస్తూ ఇండెప్త్లోకి స్వాగతం. ప్రస్తుతం మహారాష్ట్ర వెళ్లాలంటే కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఉండాల్సిందే. ఢిల్లీ నుంచి వస్తున్నామంటే పోలీసుల అనుమానపు చూపులు ఎదుర్కోవాల్సిందే. అసలు ఢిల్లీ నుంచి రైళ్లు, విమానాలను, వాహనాలను కూడా రద్దు చేసే యోచనలో ఉంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే తమ రాష్ట్రానికి వచ్చే ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, గోవా రాష్ట్రాల ప్రజలు ఖచ్చితంగా కోవిడ్-19 నెగిటివ్ రిపోర్టు తీసుకురావాల్సిందేనంటూ మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు కొత్త కోవిడ్ సెకండ్ వేవ్ నిబంధనలను జారీ చేసింది. విమాన ప్రయాణికులైతే మహారాష్ట్రలో ల్యాండ్ అయ్యే 72 గంటల ముందు, రైలు ప్రయాణికులు 96 గంటల ముందు టెస్ట్ చేయించుకోవాలి. ముంబైలో పరిస్థితి ఇలా ఉంటే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో కరోనా లెక్కలన్నీ ప్రభుత్వ పూర్తి స్థాయిలో బయటపెట్టడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడోసారి వచ్చిన థర్డ్ వేవ్ కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో సమీప రాష్ట్రాలు సరిహద్దులు మూసేసుకోగా అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చేవారి విషయంలో పలు రాష్ట్రాలు ఆందోళనలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల పరిపాలనా అధికారులు ఢిల్లీ నుంచి వచ్చేవారిపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. అందులో భాగంగానే ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్రంలోకి వచ్చేవారంతా కరోనా రిపోర్టు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఢిల్లీ నగరానికి ఆనుకుని ఉండే యూపీలో పరిస్థితి దారుణంగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. పక్కనే ఉండే నోయిడా ప్రాంతంలో పనిచేసేవారంతా ఢిల్లీతో ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉంటారు. వారి ద్వారా యూపీకి కరోనా తేలిగ్గా వ్యాపిస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. దాంతో బరేలీ పరిపాలనా అధికారులు ఢిల్లీ నుంచి వచ్చేవారిలో కరోనా సోకిన వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో కరోనా టెస్టుల నిర్వహణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. బరేలీలోని ఫతేగంజ్లోని జుమ్కా చౌరస్తాలో మొబైల్ మెడికల్ యూనిట్ ఏర్పాటైంది. గాజియాబాద్, నోయిడా, హర్యానాకు చెందిన వేలాది మందిని చెక్ చేస్తున్నారు. అనుమానం ఉన్న వారిని వెనక్కు పంపేస్తున్నారు. అటు కాన్పూర్, వారణాసి, ఆగ్రా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో ర్యాండమ్ టెస్టులు కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్కు ఢిల్లీ నుంచి వచ్చేవారికి సరిహద్దుల్లోనే పరీక్షలు చేస్తున్నారు. ఫలితాలు వచ్చేదాకా ఎదురుచూసి నెగిటివ్ అని తేలాకే వారి ప్రయాణాలు ముందుకు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా వరుసగా రోజు 100కు పైగా కరోనా పేషెంట్లు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 121 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన తాజా బులెటిన్ చెబుతోంది. ఇప్పటికే ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 8512 దాటగా సోమవారం 37307 కరోనా పరీక్షలు జరిగాయి. నిత్యం కనీసం 4454 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా సంక్రమణ రేటు 11.94గా ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. దేశంలోని నాలుగు రాష్ట్రాలలో ఈ ఒక్క నెలలోనే ఇంత విచ్చలవిడిగా కొనసాగుతున్న కరోనా విస్తరణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నందుకే ఈ పరిస్థితి వచ్చిందా అని ప్రశ్నించింది. ఆ నాలుగు రాష్ట్రాల నుంచి కరోనా లేటెస్ట్ స్టాటస్ రిపోర్టు పంపించాలని ఆదేశించింది. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు వివరించాలని కోరింది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రాలు పట్టించుకోనట్లయితే డిసెంబర్ నెలలో మరిన్ని దారుణాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించింది అపెక్స్ కోర్టు. ముఖ్యంగా ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలలో గత 2 రోజులుగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముగ్గురు న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎంపీ షాలు రాష్ట్రాలలో కరోనా పట్ల కొనసాగుతున్న నిర్లక్ష్యంపై వేసిన పిల్ను హీరింగ్ కోసం స్వీకరించారు. ప్రస్తుతం ఏం జరుగుతోంది, ఏ రకమైన అదనపు చర్యలు తీసుకున్నారు, వాటిని మేము చూడాలి అంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.
ఢిల్లీ ప్రభుత్వం కరోనా అదుపుకు తాను తీసుకున్న చర్యలను కోర్టుకు వివరించింది. ఢిల్లీ ప్రభుత్వం మొదటి నుంచి అనేక చర్యలు తీసుకుంటున్నా పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. ఇక్కడ ఇప్పటి వరకు అంటే మార్చి నెల లాక్డౌన్ నుంచి 5.29 లక్షల కేసులు నమోదయ్యాయి. దేశంలో వర్స్ట్ హిట్ స్టేట్లో ఆరవదిగా నమోదైంది. ఢిల్లీ సంగతి అటుంచితే గుజరాత్ ప్రభుత్వానికి కూడా సుప్రీం నుంచి అక్షింతలు పడ్డాయి. ఢిల్లీ తర్వాత దారుణ పరిస్థితులు గుజరాత్లోనే ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలిపింది. రాజకీయాలకు అతీతంగా అక్కడ కరోనా గురించి తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించింది. నిజంగానే అక్కడ కరోనా నివారణ చర్యల్లోనూ రాజకీయాలు ఉంటాయని ఎపెక్స్ కోర్టు గుర్తించింది. ప్రస్తుతం అహ్మదాబాద్, రాజ్కోట్, సూరత్, వడోదరాలో నైట్ కర్ఫ్యూ విధించారు. మళ్లీ మార్చి నెల నాటి సీన్ అక్కడ కనపడుతోంది. అక్కడ అధికారంలో ఉన్న విజయ్ రూపానీ ప్రభుత్వం పాఠశాలలు, కాలేజీల రీఓపెనింగ్ ను మరోసారి వాయిదా వేసింది. మహారాష్ట్రలో ఆదివారం 5,753 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 17.8 లక్షలుగా తేలింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారత్ ఇప్పుడు 2వ స్థానంలో ఉంది. దాదాపు 92 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులతో 134,000 మరణాలతో దేశం దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో పక్కాగా ఎవరికీ తెలియదు. వస్తే ఎవరికి ముందు ఇవ్వనున్నారో అంచనాలు లేవు. ఒకవేళ టీకా వచ్చినా కొనేందుకు అవసరమైన ఆర్థిక నిధుల గురించి స్పష్టమైన విధి విధానాలు, ప్రకటన రూపొందించలేదు. ఇప్పటికీ కరోనా గురించి మాస్క్ వాడటం, దూరం పాటించడం మినహా చేయదగినదేమీ కనుచూపు మేరలో కనిపించడం లేదు. అందుకే తస్మాత్ జాగ్రత్త.